హలో హలో, డైరెక్ట్ ఇది వస్తుందా సౌండ్? హలో, మైక్ టెస్టింగ్. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు రెండు పడక గదుల ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, ఆర్ఎన్బి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారికి, మరియు ప్రణాళిక సంఘం వైస్ చైర్పర్సన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారికి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారికి, మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సిరిసిల్ల పట్టణ ప్రజలకు శుభదినం. బడుగు బలహీన వర్గాల ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్నల్ దాస్ రుచిత గొట్టెముక్కుల కవిత కౌన్సిలర్ గుండెపల్లి రామానుజన్ గారు కూడా. నెక్స్ట్ కైతి ఎల్లవ
లింగంపల్లి సత్యనారాయణ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిన కూర్చున్నాం. నెక్స్ట్ కారంపూరి పద్మ జిందం కళ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కూర్చున్నాను. కారంపూరి పద్మ జిందం కళ చక్రపాణి గారిని కూడా రావాల్సిన కూర్చున్నాను. కారంపూరి పద్మ. నెక్స్ట్ చెరియాల రేణుక గుండపల్లి నీరజ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కూర్చున్నాను. చెరియాల రేణుక వేముల కవిత కుడిక్యాల రవికుమార్ గారిని కూడా కౌన్సిలర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కూర్చున్నాం. వేముల కవిత కుడిక్యాల రవికుమార్ గారు రవి రవి వేముల కవిత కుడిక్యాల రవికుమార్ గారు సార్ 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 సన్మానం
మాటి మార్చగా ఎల్లలను దాటేసి కదలిరా 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 మన పల్లె పిలిచింది. ప్రగతి ఉబ్బెనోలే పొంగే రోజులొచ్చే చూడరా మన పల్లె బాగుపడుతున్నాదిరా మన పల్లె బాగుపడుతున్నాదిరా. మనసున్న మనుషుల బంధమై అణువణువునా ప్రేమ గంధమై వావి వరసల ఊరు జీవ సంబంధాల త్యాగాల రాగాల తెలగాణ రాష్ట్రాల దిగ్దిగంతాలకు వ్యాపించే పాలన కేసీఆర్ అందించే స్ఫూర్తితో చైతన్యమే నిలుపుకోరా పల్లె వెలుగులు పంచరారా మన పల్లె పిలిచింది. వలస పాలన పల్లె కన్నీరు వెట్టెరా స్వయం పాలన వచ్చెరా పల్లె నా పన్నీరు కురిపించెరా మన సాగు జల కలలు పండెగా ఇంటింట గరిసెలే నిండుగా ఊరూర ఇల్లు ఆరోగ్యములు విరియ చెదారాల మురుగు నీటిని తెలిచి ఆ పిచ్చి మొక్కల మూలాలు పెకిలిచి ముఖ్యమంత్రి చేయూతతో తల్లి పాల రుణము తీర్చు పల్లె గంగదేవి పల్లె లౌరా మన పల్లె పిలిచింది. సర్పంచి ఉద్యోగి గ్రామస్తులందరూ కర్మచారులు సోదరా మన కథ నాయకులు కావాలెరా మన కథ నాయకులు